नमस्ते वेलकम टू वन टीवी न्यूज पोल्चेलो मुंदुगा हेडलाइंस चूद्दाम। संक्षेम पालन तो एन्निकल क्षेत्रंलोकी बीआरएस पार्टी समावेशंलो नादेंड्ल श्रीनिवास रेड्डी वेल्लडी। రామగుండంలో में ఘనంగా పోలీస్ అమరవీరుల వారసత్వాలు ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యం అంటున్న పోలీస్ శాఖ ఎన్నికల నిబంధనలను అతిక్రమించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఎమ్మెల్యేపై మండిపడ్డ బీజేపీ అభ్యర్థి మురళి యాదవ్ డీటెయల్ చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని భారత కార్యాలయంలో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పార్టీ అధ్యక్షుడు నాదెండ్ల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఐదేళ్లుగా ఇల్లందు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధితో రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సంక్షేమ పాలనతో ఎన్నికల క్షేత్రంలోకి వస్తుందని కాంగ్రెస్ పార్టీ కర్ణాటక రాష్ట్రంలో గెలుపును బూచిగా చూపిస్తూ అక్కడ ప్రకటించినటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయలేక ఆర్థిక భారంతో బోల్తా పడిందన్నారు। రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల రెండవ జాబితా ప్రకటించడానికి ముచ్చెమటలు పడుతున్నాయని ఎద్దేవా చేశారు। సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ అనే మేము సగర్వంగా ప్రకటిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ కనీస ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ప్రకటించే పరిస్థితి లేదన్నారు। తెలంగాణ ప్రజల ఆత్మవిమానాన్ని ఢిల్లీకి టార్గెట్ పెట్టడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు। మీరు రిమోట్ కంట్రోల్ ద్వారా ఢిల్లీ నుంచి నడిపించేటటువంటి రాజ్యాన్ని ఇక్కడ తెలంగాణ ప్రజలు కోరుకోవట్లేరు। నీ టికెట్లు కేటాయిం ప్రయాణాన్ని మొదలుపెట్టిందో మరొక 5 సంవత్సరాల కాలం పాటు కూడా ఈ అభివృద్ధి రథ చక్రాలను ముందుకు తీసుకుపోయే దానిలో భాగంగా మరొకసారి హరిప్రియమ్మ ఇల్లందు నియోజకవర్గ ప్రజల ముందుకు రాబోతా ఉంది। ఇల్లందు ప్రజల నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆమెను ఆశీర్వదించి ఒక ఆడబిడ్డగా ఈ రోజు ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాల్లో ఏకైక మహిళా అభ్యర్థిని ఒకే ఒక మహిళా అభ్యర్థిని ఈ అభ్యర్థిని మన ఇల్లందు నియోజకవర్గ ప్రజల యొక్క ఆడబిడ్డగా భావించి ఆయనను దీవించి అత్యధిక మెజారిటీతోనే గెలిపించుకున్నట్టే ఉంటే ఈ ఇల్లందు నియోజకవర్గాన్ని ఇంకా ముందు ఎంతో అభివృద్ధి పాటలోకి తీసుకుపోద్దని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు। ఈ రోజు మనం చూసినట్టే ఉంటే ఎంతో మంది అవహేళన చేసినారు, ఎంతో మంది అపహాస్యం చేసి మాట్లాడినటువంటి సందర్భం। ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బస్ డిపోలు బంద్ అయిపోయే పరిస్థితులు ఉన్నాయి, కొత్త బస్ డిపో సాధించడం అనేది అసంభవం అని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి। కానీ అసంభవాన్ని సంభవం చేసి చూపించినటువంటి హరిప్రియమ్మ నాయకత్వం ఈ రోజు ఇల్లందుకు డిపోను తీసుకొచ్చి ఈ రోజు ఇల్లందు డిపో పేరు మీద రై 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 అని హైదరాబాద్ కు విశాఖపట్నం కు రకరకాల ప్రాంతాలకు ఈ రోజు బస్సులు ఇక్కడ నుంచి పోయేటటువంటి సందర్భాన్ని మనం చూసినాము। అదే విధంగా ఈ రోజు 100 పడకల ఆసుపత్రిని సాధించినటువంటి హరిప్రియమ్మ ఈ రోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఈ రోజు ఉన్నటువంటి డయాలసిస్ సెంటర్, రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు ఎక్కడ పోయినా కూడా సీసీ రోడ్లు టీటీ రోడ్లు మనకు దర్శనమిస్తా ఉన్నాయి। ఈ రోజు పచ్చదనం పరిశుభ్రతతోనే ఈ రోజు ఇల్లందు నియోజకవర్గం ముందుకు పోతా ఉంది। అదే విధంగా ఏ విధంగా అయితే ఈ రోజు ఇల్లందు నియోజకవర్గంలో హరిప్రియమ్మ బస్ డిపోను సాధించిందో కానీ గెలవబోతా ఉంది, గెలిచిన తర్వాత రైలు మార్గాన్ని కూడా ఇల్లందుకు తీసుకురాబోతా ఉంది। భగవంతుడు అనుకరించి కేసీఆర్ గారు సహాయ సహకారులు దీవెనలుంటే ఇక్కడికి ఎయిర్పోర్ట్ తీసుకొచ్చేదానికి కూడా హరిప్రియమ్మకు ఎటువంటి అడ్డంకులు ఉండవు అనేది మీ అందరికీ తెలియజేస్తూ పోలీస్ అమరవీరుల వారసత్వాలను రామగుండ పోలీస్ కమిషనరేట్ లో పోలీసులు ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా రామగుండ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు అంబేద్కర్ చౌరస్తాలో పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ వారు పాటలు పాడారు। మరోవైపు ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని వారన్నారు। అమరవీరుల వారసత్వాలు జరుపుకోవడం జరుగుతుంది। అందులో భాగంగానే మనం ఈ రోజు మన మంత్రి పట్టణ నడిబొట్టున అంబేద్కర్ గారి ముందు మరి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం కాబట్టి మంత్రి పట్టణ ప్రజలందరూ కూడా మీ యొక్క సహాయ సహకారాలను అందించాలని చెప్పి కోరుతూ మరి ఆ యొక్క అమరుల స్ఫూర్తిని వారి యొక్క మరి తనితనాన్ని మనం ఒక పాటలో ముందుగా మరి విందాం।
ఎన్నికల నిబంధనలను అతిక్రమించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి రేషన్ డీలర్లతో సమావేశం ఏర్పాటు చేశారంటూ బీజేపీ అభ్యర్థి మురళి యాదవ్ మండిపడ్డారు. మెదక్ జిల్లా నర్సాపూర్లోని ఓ ఫంక్షన్ హాల్లో రేషన్ డీలర్లతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన మురళి యాదవ్ మీడియాతో మాట్లాడుతూ రేషన్ డీలర్ల మీటింగ్ ఏర్పాటు చేసి పార్టీ ప్రచారం చేసుకోవటం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. భోజనాలు పెట్టి డబ్బులు పంచడంపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఇక్కడ సుల్తాన్ పోయి మాట్లాడిన ఫోటోలు మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఏమంటావు? ఎవరు మీటింగ్ అంటారు? ఇది నాకు తెలుసు. నేను ఎలక్షన్ లో పనిచేసిన టీఆర్ఎస్ లో పనిచేసిన మొదటి వరకు ఎవరు పెట్టి నువ్వు ఏం చేసి నువ్వు అందరూ తెలివందే వస్తావా? తెలివందే వస్తావా? ఎవరు అనగా ఏం చేసారు, ఎవరు పైసలు ఇచ్చారు, ఇవన్నీ తెలివంది ఫోటోలు ఏంది? ఆధారం లేకుండా ఇక్కడికి వచ్చాను. ఎలక్షన్లో గెలిపోవటం ఉంటాయి. సుల్తారెడ్డి 3 సార్లు కూడా కొట్టాం ఇండే. ఇదే టీఆర్ఎస్ పార్టీ ఇంత ఎన్నికలు స్టార్ట్ అయిన తరుణంలో రేషన్ డీలర్ల ఆధ్వర్యంలో రేషన్ డీలర్ల మీటింగ్ పెట్టి డీలర్ మొత్తం ఏజెంట్లను పిలిచి పార్టీకి ప్రచారం చేసుకోవడం ఎంత మటుకు కరెక్టు? మేము ఎన్నికల ఆఫీసర్కి ఫిర్యాదు చేసినాం. ప్రజాస్వామ్యంలో ఓట్లు అందరు వేసుకోవచ్చు, అందరు అడిగే హక్కుంది. కానీ అధికార దుర్వినియోగం చేసి అధికార దుర్వినియోగంతో డీలర్ల మీటింగ్ పెట్టి వాళ్ళకి భోజనాలు పెట్టి కవర్లు ఇచ్చి ఒక్కొక్కరికి డబ్బులు ఇచ్చి తిరుగున ఖండిస్తున్నాం. ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తున్నాం. ఆధారాలు కూడా అన్నీ ఉన్నాయి, వాళ్ళ దగ్గర మాట్లాడినాయి. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఇప్పుడు రకరకాల పార్టీలు ఇవాళ అధిక పోటీ చేస్తున్నాయి. ఏ పార్టీ పోటీ చేసినా అధికార దుర్యోగం పదవితే ప్రజలే దాన్ని క్షమించారని చెప్పేసి సందర్భ తెలియజేస్తుంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ఎమ్మెల్యే మదన్ రెడ్డితో పాటు సునీత లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో వారు మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పర్యటిస్తూ కార్యకర్తలను నాయకులను కలుపుకుంటూ వెళ్తామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా 3వసారి నర్సాపూర్ గడ్డపై బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు. అన్నమున్న పెద్ద మనసుతో మరి ఒక సోదరులుగా భావించి నాకు సహకరిస్తూ ముందుకు వస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా మన గౌరవ మంత్రి వదిలిన హరీశ్వర్ గారు, కేటీఆర్ గారు, మరి మన జిల్లా రెసిడెంట్ అయినటువంటి అమ్మాదేవి గారు, స్థానికంగా మన ఉన్నటువంటి నాయకులు, గౌరవ ప్రజాప్రతినిధులు, ప్రజలు అందరూ కూడా సహకరిస్తూ మరి ముందుకు వస్తున్నటువంటి కాలంలో వారికి అందుబాటులో ఉండి వారికి సేవ చేయడానికి నిద్రం కూడా పొందుతున్నాయనేటువంటి వారికి తెలియజేస్తున్నాం. మన 29వ తారీఖున ఎందుకంటే అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే ప్రచారం ప్రారంభించడం జరిగింది. అందరూ చెప్పినట్టుగా 29వ తారీఖున ఎందుకంటే కొంత కార్యకర్తలు కన్ఫ్యూజన్ తీసేస్తే కార్యకర్తలు ఉత్సాహాన్ని ఇవ్వడానికి మన గౌరవ మంత్రి గారు హరీష్ రావు గారు 29వ తారీఖున రావడం జరుగుతుంది. ఆ సభ ఏర్పాటు ఇప్పుడు నేను ఎమ్మెల్యే గారు ఇద్దరం కలిసిందా చూడడం జరుగుతుంది. ఇక్కడ దగ్గర కార్యకర్తలు సమీకరించి ఈ కార్యక్రమాన్ని మరి ఉత్తేజపరిచే విధంగా మన మంత్రి గారు మాట్లాడడం యాదాద్రి జిల్లా వలిగొండ మండలంలో బూత్ కమిటీల ఏర్పాటులో భాగంగా గ్రామంలో బూత్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ చిట్టెడు జనార్దన్ రెడ్డితో పాటు ఎంపీటీసీ తుమ్మల వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ తమ గ్రామంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందాయని వారు అన్నారు. రాబో ఎన్నికల్లో ఎవరు కాంగ్రెస్ ను నమ్మి మోసపోవద్దని ఈ సందర్భంగా వారు అన్నారు. మండల యూత్ భారీ మ్యాక్టివిటీ గెలిపించాలని కోరుకుంటూ మరి అదే విధంగా నిన్న జరిగినటువంటి కొంతమంది మన పోయారు. మరి పోతే వాళ్ళ ఇంకా పోయేతో మనం ఎంతసేపు పట్టుకుని ఆగలేదు. వాళ్ళకి ఏమైతే అన్యాయం జరగలేదు, ప్రభావితం చేయలేదు ఊళ్ళ. అట్లా మనం సర్పంచ్ ఎన్నికలలో దెబ్బతిని సర్పంచ్ ఎప్పుడైతే మనకు అపోజిట్గా కాంగ్రెస్ వాళ్ళు వచ్చారో గ్రామంలో మనకు కొంచెం ఇబ్బంది అయింది. ఎంపీటీస్ ఉన్నాం మనం, ఎంపీటీస్ ఉన్నాయి. ఇది ఎంపీటీస్ అనేది మండలానికి సంబంధించిన పదవి.
గ్రామ సర్పంచ్ ఏమంటే గ్రామంలో గ్రామ పంచాయతీ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ కు విశాఖపట్నం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. రేపు ఏఎంసీలో జరగనున్న శతాబ్ది వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్ర గవర్నర్ నేటి సాయంత్రం విశాఖపట్నంకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాకు విచ్చేసిన ఆయనకు విమానాశ్రయంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి విడదల రజని, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జునతో పాటు పలువురు ప్రముఖులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ ఖాతాలో లేదు కొంత అకౌంట్ ఓపెన్ చేయలేదండి. మీ ఊర్లో ఎన్ని గ్రూపులు ఉన్నాయి? మా దగ్గర 10 గ్రూపుల దాకా ఉంటాయి మేడం. డీబీ కాలనీ, సుబ్రహ్మణ్యం కాలనీ, రామపురం కాలనీ, బిఆర్టీ కాలనీ, దగ్గర దగ్గర కాలనీలు వెళ్ళారా? ఆ సజ్జనా గురు వస్తారా? రండి, అయితే ఫోన్ చేయండి, మేము కూడా వస్తాం. మీరు ఎక్కడికి వస్తారా? ఓకే, తీసి ఉంటారు కదా. ఈరోజు మా వాళ్ళు శ్రీనిధి మీద అటువైపే వచ్చారట. రేపు బ్యాంక్ మేనేజర్ మేనేజర్ గారే ఇప్పుడు ఎవరైతే తిన్నారని మీరు అంటున్నారో ఆవిడ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారట. రేపు 11:30కి ఏటీఎం గారు, మేనేజర్ వాళ్ళందరూ వస్తారట. ఈ నెంబర్కే ఆయన ఫోన్ చేస్తానన్నారు. వచ్చిన తర్వాత మీరందరూ కూర్చొని సవ్యంగా అసలు ఏం జరిగింది అనేది వివరంగా చెప్పాలి. ఒక తర్వాత మనం ఇలా గట్టిగా మాట్లాడుతున్నా సమస్య సాల్వ్ అవుతుంది. మీరు ఇక్కడ తీసుకునేది, అక్కడ తీసుకునేది, అసలు ఎంత మీరు తీసుకున్నారు, మీకు ఎంత అందింది, అసలు అందలేదా, అందకపోతే 6 గంటలు తీసుకుంది. అసలు నేను ఏ గ్రూప్ వివరాలన్నీ కూడా ఆయనకి రాసిస్తే ఆవిడ ఎంత బ్యాంక్ నుంచి ఎంత వచ్చింది, మీకు అందితే ఎంత అందింది, అందకపోతే మొత్తం అంటే ఆవిడే తీసుకుందా అనేది ఒక రిపోర్ట్ రాసుకోండి. మేనేజర్ గారు తీసుకోవాలని అక్కడ వీళ్ళిద్దరు కూడా వేరే బ్యాంక్ చంపాలి. వీళ్ళది వేరే గ్రూప్, ఈమె వేరే గ్రూప్, ఇంకొక ముగ్గురు వేరే గ్రూప్, వీళ్ళందరినీ కలిపి ఇక్కడ గ్రూప్గా మళ్ళీ కొత్తగా ఇక్కడ ట్రాన్స్ఫర్ అనేది పెట్టింది. ఈ అకౌంట్ నెంబర్ అనమాట, ట్రాన్స్ఫర్ అయిన అకౌంట్, అక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యే ఈ అకౌంట్ని ఈ అక్కడ అకౌంట్ అనమాట, యూనియన్ బ్యాంక్ అకౌంట్ ఇది. ఇక్కడ ఈ రెండు అకౌంట్లు, ఇక్కడ ఒకటి పొదుపు అకౌంట్, ఒకటేమో ఈ అకౌంట్ అనమాట. అకౌంట్ ఇక్కడ ఏం చేసిందంటే అక్కడ అకౌంట్ని ఈ గ్రూప్ అందరికి ట్రాన్స్ఫర్ అయినట్టు పెట్టిందనమాట. పెట్టినప్పుడు గంటలుగా ఏం చేయాలి, అక్కడ ట్రాన్స్ఫర్ అయినప్పుడు అక్కడ మొత్తం క్లోజ్ చేసి, క్లోజ్ చేయకుండా ఏం చేశారంటే అక్కడికే 34,000 ఉంది స్టేట్మెంట్ ఇచ్చినట్టు లాస్ట్. అక్కడ క్లోజ్ చేయకుండా వీళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా వాళ్ళందరూ నమ్ముతారు కదా, ఇలా సంతకాలు పెట్టాలమ్మంటే దేనికోసం అక్కడ బ్యాంకాలు నడుస్తుంది కనుక, ఆల్రెడీ గూగుల్ నడుస్తుంది కనుక సంతకాలు పెడతారు. ఆవిడదైతే కొట్టు మీద పెట్టినట్టు పెట్టించి ఈ గూగుల్ కూడా పెట్టారు. ఈ గూగు కాకుండా మళ్ళీ ఒక ముద్రలో నేను పెట్టింది ఆవిడ షాపులు షాపు ఉన్నట్టు, ఏం షాపులేదు వేరే సాగు తీసుకెళ్ళి.
అందులోగానే మణికేశ్వరి నగర్లో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహించారు. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తార్నాకా డివిజన్ పరిధిలోని మణికేశ్వరి నగర్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సికింద్రాబాద్ ప్రజల సంక్షేమం కోసం తాము నిరంతరం శ్రమించామని, తమకు మరో అవకాశం కల్పించి సీఎం కేసీఆర్ కు హ్యాట్రిక్ సాధించడంలో సహకరించాలని ఆయన ఓటర్లను కోరారు. కలిస్తే వీసీని పిలిపించాడు. పిలిపించేసి ఆ ల్యాండ్ అలా అలాట్మెంట్ ఇచ్చారు మీకు. ఆయన ఇంకా వేరే అవసరాలు చెప్పాడు. అవి నేను చేస్తే ఈ ల్యాండ్ అలా ఇచ్చారని సీరియస్ గా చెప్పాడు. ఆయన ఒప్పుకున్నాడు. ఈ ప్రాసెస్ లో ఏంటంటే వాళ్లకు మినిస్ట్రీలో పెట్టాలి, చెప్పగానే తీసిస్తారు ఉండదు. బీసీ మీటింగ్ లో పెట్టేసి మినిస్ట్రీలో పెట్టి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఆయన డిలే అవుతుంది, వ్యాకెన్సీ అలాగా అలాట్మెంట్ ఇస్తుంది. ఇంకా చెప్పు సమస్యలు ఎప్పుడు ఒక సిటీ కావు. ఇలా కూడా పోయింది అంటే రేపు కొత్తది వస్తుంది. అధ్యక్షం అంటే ఎల్లుండి ఇంకో కొత్త ఇష్యూ వస్తుంది. ఈ ఇష్యూస్ వస్తే ఉంటుంది, దాని పరీక్ష మార్గాలు కనిపిస్తూనే ఉంటాం. ఇది నడుస్తున్నాయి అంటే నిరంతర సిస్టమ్ ఇది. ఈ ఇష్యూస్ టీపీసీసీ మాజీ కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర రెడ్డి, ఆయన భార్య శిరీషారెడ్డి 10,000 మంది అనుచరులతో భారీ ర్యాలీగా తెలంగాణ భవన్ కు బయలుదేరారు. గతంలో ఆయన ప్రకటించిన విధంగా సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు వెళ్తున్నానని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో చేరటంపై ఉప్పల్ నియోజకవర్గం ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో తమ వెంట సైనికుల్లా పనిచేసిన కార్యకర్తలు, అభిమానులు స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు తమ వెంట వస్తున్నారన్నారు.
ఇవి బుల్టెన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్.